శంకర్ సార్, శివాజీ సినిమాకి 2 పాటలు, రోబో సినిమాకి 2 పాటలు రాసే అదృష్టం దొరికిన తర్వాత ఈ సినిమాకు రాయడం జరిగింది. శివాజీ సినిమా కన్నా ముందు జురాసిక్ పార్క్ అనే సినిమా చూసిన తర్వాత, ఒక స్పీల్బర్గ్ గురించి విన్న తర్వాత, మన భారతదేశంలో ఒక స్పీల్బర్గ్ రాడా అనే వేదన నన్ను చాలా రోజులు నన్ను వెంటాడింది. ఆ వెంటాడిన వేదనకు సమాధానంగా వచ్చినటువంటి, భారతదేశమంతా తల ఎత్తుకొని గర్వించదగినటువంటి డైరెక్టర్ శంకర్ సార్. ఏ సినిమాలు చూసినా, ఆయన మొదటి నుండి ఇప్పటిదాకా సినిమాలు చూసినా కూడా, ఒక సినిమాకు సంబంధం లేనటువంటి సినిమా. ఒక సినిమాలో, ఐ సినిమాలో విక్రమ్ లాంటి ఒక మహాద్భుతమైన నటుణ్ణి ఒక అందమైనటువంటి నలకూబరుడిగా, ఒక వికారమైనటువంటి అష్టావక్రుడిగా, ఒక నర మృగ మానవుడిగా ఒకే వెండితెర మీద మనల్ని 2 గంటల సేపు అలా ఒక మాయాజాలాన్ని సృష్టించినటువంటి ఒక సినీమయ బ్రహ్మ శంకర్ సార్.